శ్రీకాంత్ గౌడ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. సభకు విచ్చేసినటువంటి పెద్దలు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారికి మరియు పల్లె రవిగౌడ్ గారికి దేవర్కద్ర ప్రదీప్ గౌడ్ గారికి శంబల శ్రీకాంత్ గౌడ్ గారికి ఉస్మానియా మధ్యబిడ్డ రవణ గారికి యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్ గారికి నగర ఎస్సీ విభాగం అధ్యక్షుడు రమేశన్న గారికి ఈ సభను ఇంత గొప్పగా నిర్వర్తిస్తున్నటువంటి తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షులు నాగరాజ్ గౌడ్ గారికి వారితో పాటు ఈ సంఘం బలోపేతానికి కృషి చేస్తున్నటువంటి వారి కార్యవర్గ సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ సభకు విచ్చేసినటువంటి అనేక మంది మిత్రులు గౌడ సోదరులు నాకంటే పెద్దవాళ్ళ అన్నలు చిన్నవాళ్ళు తమ్ముళ్ళు దళిత బహుజన గిరిజన బిడ్డలు అందరికీ కూడా శిరసు వంచి సవినయంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, ఇవాళ సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి ఉత్సవాల సందర్భంగా ఇది ఒక విశిష్టమైన రోజుగా యావత్ తెలంగాణలో అనేక సంబరాలు జరుగుతుంటున్న సందర్భంలో ఇవాళ మనందరం ఒక విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. దళిత బహుజన గిరిజనులుగా ఉన్నటువంటి మనము ఈ బహుజన బిడ్డలుగా పుట్టడము ఎన్నో సందర్భాల్లో అనేక వేదికల మీద మన ప్రస్థానం ప్రారంభమయ్యేదే అవమానం ఆరోపణ అవహేళనతోటి ప్రారంభమవుతుంది. నా ఎదురుగా కూర్చున్న నా సహోదరులందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ఈ అవమానం ఆరోపణ అవహేళనని దాటి ముందరికి వచ్చిన రోజే ఈ విధంగా వేదికల మీద ఎక్కి ప్రసంగించే అవకాశాలు కూడా దొరుకుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ రోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు దాదాపు 300 సంవత్సరాల క్రితమే మనకి పోరాట స్ఫూర్తిని తెలియజేశారు. వారు ఆ రోజు ఇవాళ మాట్లాడుకుంటున్నట్టు అప్పుడు క్యాపిటలిజం లేదు, భూస్వాములు లేరు, ఈ వ్యవస్థలేమీ లేవు, అయినా సరే కేవలం పోరాడాలన్న ఒకే ఒక స్ఫూర్తితోటి వారు ఆ రోజు సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం వల్ల ఇవాళ చరిత్రలో నిలిచిపోయారు. వారి జయంతి సందర్భంగా ఇవాళ మనమందరం ఉత్సవాలు జరుపుకుంటున్న విషయాన్ని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ సుదీర్ఘమైన ప్రసంగంలోకి నేను పోను. పెద్దలు చెరుకు సుధాకర్ గౌడ్ గారు, పల్లె రవిగౌడ్ గారు, నాకంటే ముందు ప్రసంగించినటువంటి అతి అనేక మంది పెద్దలు ఈ రోజు యొక్క విశిష్టతను చాలా గొప్పగా వివరించారు. నేను నా ఎదురుగా కూర్చున్న మిత్రులందరికీ ఒకే ఒక విషయాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, బహుజన బిడ్డలంటేనే ఆత్మగౌరవం. ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూనే పోరాడదాము, ఉద్యమాలు చేద్దాము,
యుద్ధం చేద్దాము, దీనికోసం చేద్దామంటే రాజ్యాధికారం కోసం చేద్దాము, ఈ కుర్చీలు ఇచ్చే పంచాయతీ వదిలేసి దాన్ని దాటి ఒక అడుగు ముందుకు వేసిన రోజే బహుజన రాజ్యం నిర్మించబడుతుంది, రాజ్యాధికారం చేతికి వస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసినటువంటి మిత్రులు, నాకు విద్యార్థి రాజకీయాలు అప్పగించే సుపరిచితులు నాగరాజు గారు నాగరాజు గౌడ్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి కార్యవర్గ సభ్యులందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై కాంగ్రెస్.